విశాల్ ఆర్యాల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎనిమీ బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 4-5 రోజుల్లో వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ వలన గట్టిగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ వెళ్తుంది. 4వ రోజు వీకెండ్ ను సొంతం చేసుకున్న 5వ రోజు నుండి గట్టి డ్రాప్స్ ఏ కనిపిస్తున్నాయి సినిమాకు. ఓవరాల్ గా 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా 27 లక్షల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో 5 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 84 లక్షలు, సీడెడ్ లో 44 లక్షలు, వైజాగ్ లో 27 లక్షలు, ఈస్ట్ లో 20 లక్షలు, వెస్ట్ లో 15 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణాలో 16 లక్షలు, నెల్లూరులో 11 లక్షల షేర్ ను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 2.39 కోట్ల షేర్ ను, 4 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. 4.5 కోట్ల బిజినెస్ కు సినిమాను తెలుగు రాష్ట్రాలలో అమ్మగా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.61 కోట్ల షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తమిళనాడులో కూడా వర్షాల కారణంగా భారీ డ్రాప్స్ ను సినిమా 5వ రోజున సొంతం చేసుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే బిజినెస్ ను అందుకునే దిశగా అయితే సినిమా ప్రయాణం కొనసాగించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే సినిమా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకోవడం కష్టమేనని అంటున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.